కొనసాగుతుంది. చర్చలో పాల్గొన్నారు తాత మధు గారు, ఓ నరసింహన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ సంగాని మల్లేశ్వరి గారు. రైట్, నిన్న మహబూబాబాద్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కొత్త కలెక్టరేట్ల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ఆ ప్రాంతానికి పోతే ఒక్కసారిగా కేసీఆర్ పాత ఉద్యమ రోజులను గుర్తు చేసుకొని పులకించిపోతారు. మానుకోట రాళ్ల మహిమను గుర్తు చేసుకున్నారు. నన్ను కడుపులో పెట్టుకొని కాపాడింది ఖమ్మమే కదా అని వారు గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. రైట్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాత మధు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ వారు జూమ్లో ఉన్నారు. ఎమ్మెల్సీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఆ పట్టణకు వచ్చారు. నిన్న అక్కడికి వచ్చిన సందర్భంగా ఆ గడ్డని, ఆ ప్రాంతాన్ని మరొకసారి తలుచుకునే ప్రయత్నం చేశారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడింది ఖమ్మమే కదా అని వారు గుర్తు చేసుకున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా వెంకట్ గారు, ముందుగా టీ న్యూస్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖమ్మం జిల్లా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు నిన్న చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే సింగరేణి ప్రాంతం, ప్రత్యేకించి కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ప్రాంతం, అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంటే కొంత ఆంధ్ర ప్రాంతానికి దగ్గరున్నా కానీ ప్రత్యేకించి సింగరేణి అటువంటి ఈ కొత్తగూడెము, ఇల్లందు, మణుగూరు ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, సింగరేణి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజు ఏకపక్షంగా ఉద్యమానికి మద్దతు పలికి కేసీఆర్ గారి నాయకత్వానికి వెన్నుదన్నగా ఉండి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ ఈ ప్రాంతంలో ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బలంగా లేకపోయినా ఒక ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి గెలిపించడం కొత్తగూడెం నుంచి అనేటువంటిది ఆ రోజు ఒక సెన్సేషన్. ఎందుకంటే కమ్యూనిస్టులకు ఆ రోజు బలంగా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా. అయినా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ ప్రాంత ప్రజలు విశ్వసించి నమ్మి ఈ నాయకుడే తెలంగాణకు సరైన మార్గదర్శకుడు అవుతాడు అనేటువంటి ఒక విశ్వాసం, సంపూర్ణ విశ్వాసంతో కేసీఆర్ గారికి ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు జేజేలు కొట్టడం జరిగింది. రెండో అంశం, కేసీఆర్ గారిని ఆ రోజున ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు ఈ ప్రాంత ప్రజలే గుండెల్లో చేర్చుకొని కాదు కేసీఆర్ గారంటే మా బిడ్డ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరలా కేసీఆర్ గారిని ఇక్కడి నుంచి, ఆ రోజు పాలక వర్గాలు ఆశించిన దానికంటే భిన్నంగా ఈ ప్రాంత ప్రజలు స్పందించారు. ఆ అన్ని విషయాలు కూడా కేసీఆర్ గారిని నెమరవేసుకోవడం జరిగింది. రెండవది, కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి రావడం అంటే కొత్తగూడెంకి రావడానికి ప్రజలు చాలా చాలా సంతోషపడారు. ఎందుకంటే నిన్న వాళ్ళు కేరింతలు కొట్టడం కానీ రోడ్డు పక్కన ఉండి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు జేజేలు పలకటము, అలాగే పూలమ్మ పూలు విసరటం, ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతాన్ని మరొక్కసారి తాకటం అనేటువంటిది అందరిలో కూడా ఒక అంటే సంతోషాన్ని కలిగించినటువంటి అంశము వెంకట్ గారు. మూడవ పాటు ఏంటంటే నిన్న అంటే ఈ వారు ఊహించలేదు, అంటే తెలంగాణ వస్తే జరుగుద్దా, తెలంగాణ వస్తే మా ప్రాంతం ఇంత అభివృద్ధి జరుగుద్దా అనేటువంటి వాళ్లే ఆశ్చర్యపోయే విధంగా, ఎస్పెషల్లీ కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాలు చాలా ట్రైబల్స్, ఎక్కువ మంది గిరిజనులు ఉండేటువంటి ప్రాంతంలో గతంలో ఏ ప్రభుత్వాలు 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధిని చేపి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు కొత్తగూడెం పాల్వంచ జిల్లాకి, భద్రాద్రి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి, ఒక నర్సింగ్ కళాశాల ఇచ్చి, తర్వాత నిన్ననే డిక్లేర్ చేశారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మైనింగ్ కళాశాలని, పాలిటెక్నిక్ మైనింగ్ కళాశాలని నిన్న ముఖ్యమంత్రి గారి సభావేదిక మీద నుంచి దీన్ని పూర్తి స్థాయి ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని వసతులతో ఏర్పాటు చేస్తాను, దీన్ని నెంబర్ 1 మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల చేస్తానని చెప్పడం కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ప్రత్యేకించి నిన్న కట్టినటువంటి కలెక్టరేట్ అందరూ ఆశ్చర్యపోయి, ఇంత గొప్ప అంటే ఒక బిల్డింగ్ ని ఇక్కడ కట్టొచ్చా అని చూపించినటువంటి ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇది సాధ్యమైందని అందరూ కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటున్నారు. 8 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అనేది వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం పూర్తి స్థాయిలో 100కి 100% గిరిజన ప్రాంత జిల్లాలు. ఒకప్పుడు సమైక్యాంధ్ర పాలనలో పూర్తి 100% వెనుకబడిపోయినాయి. ఇప్పుడే తాతమ్మది గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు నిన్న ఉద్యమ సమయంలో ఉన్న విషయాలను, ఆ ఘటనలు అన్నిటి కూడా సింహావలోకనం చేసుకొని అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా ఇవాళ లైవ్లో మనకు వారు మళ్ళొకసారి నెమరు వేసుకోవటం జరిగింది. అలాగే
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలు ఉన్న తెలంగాణను ఇయాల 33 జిల్లాలుగా మార్చుకొని గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ ను కూడా ఒక జిల్లాగా ప్రకటించటం అంటే వికేంద్రీకరణలోనే తోనే మనకు ప్రోగ్రెస్ ఉంటదని అంటే వికేంద్రీకరణతోనే అభివృద్ధికి మూలం వికేంద్రీకరణ కేంద్రీకరణ ఎప్పుడు కూడా అనర్థాలకు దారి తీస్తుంది వికేంద్రీకరణ ఎప్పుడైనా గానీ అభివృద్ధి వైపు పయనిస్తుంది ఇది ముఖ్యమంత్రి గారి గమనించి ఈ విధంగా పరిపాలన వికేంద్రీకరణ ఇవన్నీ కూడా జరిగింది నిన్న రెండు సభల్లో కూడా మనం ఆలోచన చేస్తే ఇంకొక రాజకీయ అంశాలు కేసీఆర్ గారు మరొక్కసారి దేశ ప్రజలకు ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఏం జరుగుతుంది భారతదేశంలో ఇంతకు 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనం ఏ రంగాలలో అభివృద్ధి ఎంతెంత సాధించినాము ఎలాంటి బ్యాడ్ పాలసీస్ వల్ల తప్పుడు విధానాల వల్ల అశాస్త్రీయ విధానాల వల్ల దేశం ఎంత ముందుకు పోవాలనో అంత ముందుకు పోలేక వెనకబడే పరిస్థితి ఎందుకు వచ్చింది 2004లో ట్రిబ్యునల్ లేస్తే కృష్ణా ట్రిబ్యునల్ మిగతా ట్రిబ్యునల్ లేస్తే 75,000 టీఎంసీ వాటర్ భారతదేశంలో అవైలబుల్ ఉంటే రాష్ట్రాలు నీళ్ల కోసం ఎందుకు కొట్లాడుకుంటున్నాయి నీటి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే కరెంటు లేని గ్రామాలు ఎందుకు ఉన్నాయి ఇంకా డీజీపీ జీడిపి ఎటుపోతుంది మనకి ఇవాళ ఎగుమతుల సంగతి ఏంది చైనా సంగతి ఏంది ఈ దేశం యొక్క పరిపాలించే పార్టీకి ఉన్న అవగాహన అనేది అవగాహన రాహిత్యం వల్ల అశాస్త్రీయ విధానాల వల్ల భారతదేశము ఇప్పటికీ నెంబర్ 1 ప్రపంచంలో ఉండవలసిన దేశాన్ని మొత్తం కూడా తీర్చేసి మతపిచ్చి పెట్టి లేపి ఇవాళ చేస్తున్నారు వారు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు క్లియర్గా నిన్న ఏమి జరుగుతుంది మతాన్ని నమ్ముకొని ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మతాన్ని నమ్ముకొని ఒక స్టేట్ ఆఫ్ దీనిలో మనం మత రాజ్యాంగాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తామంటే మన పక్కనున్న దేశం ఆఫ్ఘనిస్తాన్ లైవ్ ఉదాహరణ మనకు ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ తాలిబన్లు ఒక దేశంగా ఉన్నదా ఇప్పుడు అలా చదువుకునే అవకాశం ఉందా మహిళల హక్కులేమని ఒక మనం స్పష్టంగా చూస్తున్నాం ఇవాళ గుర్తింపు లేని దేశంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఒకవేళ భారతదేశం కూడా మీరు అదే విధంగా మతపిచ్చి లేపి ఇక్కడ ఎవరు ఉండొద్దు మహాత్మా గాంధీ గారు ఒక మంచి విషయం చెప్పినారండి ఒక కొటేషన్ని ఈ సందర్భంగా వీక్షకులు తెలియాలి ఒకే మతపరమైన విశ్వాసాలు ఆచారాలు నమ్మకాలు ఉన్న వ్యక్తులందరూ ఒకే రకమైన రాజకీయ ఆలోచనలు ఉండాలని కోరుకోవటం అనేది ఉండటం అనేది అశాస్త్రీయం అది రకరకాల మతాలు భారతదేశంలో ఉన్నాయి రకరకాల ఆచారాలు ఉన్నాయి రకరకాల భాషలు ఉన్నాయి భారతదేశం యొక్క గొప్పతనమే భిన్నత్వంలో ఏకత్వం మీరు దాన్ని రద్దు చేసేస్తాము మూసపోసిన పద్ధతిలో ఏకశిలా దృశ్యంగా భారతదేశం మొత్తం ఉండాలి అని కోరుకోవటం తప్పు ఇంకొకటి వీళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు పలుసార్లు పలు ఉదాహరణలు కేసీఆర్ గారు చెప్పినారు మనం కూడా చూస్తున్నాం సాక్షాత్ పార్లమెంట్లోనే సాక్షి మహారాజ్ మాట్లాడినాడు గాంధీ విగ్రహాలు మొత్తం తీసేసి గార్సే విగ్రహాలు పెట్టాలన్నారు ప్రజ్ఞాసాగర్ ఆమె ఠాగూర్ ఆమె ఎంపీ హిందువులు మొత్తం పిల్లలు కనుక్కుంటే వాళ్ళకి కత్తులు కట్రలు జేబులు పెట్టుకొని తిరగాలంటారు అంటే రాజ్యాంగము అంబేద్కర్ అనేది రాజ్యాంగం కానీ మహాత్మా గాంధీ కానీ వీళ్ళకి నచ్చరు వీళ్ళు గాడిసే వారసులు వీళ్ళకి గాడిసే రాజకీయాలు కావాలి భారతదేశం అశాంతిగా ఉండాలి కులాల మధ్య చిచ్చులు పెట్టాలి మతాల మధ్య చిచ్చులు పెట్టాలి వీటన్నిటిని కూడా మనం పరిశీలిస్తే దీనికోసమే బీఆర్ఎస్ ఒక శంకారావాన్ని పూరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా దీనికి మద్దతు తెలియజేసి ఒక నవ భారతాన్ని ఒక గుణాత్మకమైన మార్పు ఉన్న రాజకీయాలను మనం చూడాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు ప్రజలు గెలవాలంటున్నారు దీంట్లో సింపుల్ ఉంది వెంకట్ గారు దీంట్లో ప్రజల ఎజెండా రాజకీయ పార్టీల ఎజెండాగా ఉండాలి ఎస్ మల్లేశ్వర్ గారు ఏం చెప్తారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు నిజంగా కూడా ఈ భారతదేశం ఎటు పోతుంది అనేది వారి ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పేదంటే నిన్న మనకు ప్రారంభించినటువంటి సమీకృత కలెక్టరేట్లే ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో 10 జిల్లాలు ఉంటే మనకు కొన్ని ప్రాంతాలను అయితే 200 కిలోమీటర్లు పోతే కానీ జిల్లా కేంద్రము జిల్లా కేంద్రం అవ్వబడే పరిస్థితి లేదు అటువంటి క్రమంలో ఈరోజు 33 జిల్లాలకు సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేసి ఈరోజు ఒకటి ఒకటిగా అన్నీ ప్రారంభించుకుంటూ పోతూ ఉంటే అక్కడ స్థానిక ప్రజలు ఎంత సంతోషపడుతున్నారంటే వారికి వాళ్ళ ఆనందానికి అసలు అవసరం లేని పరిస్థితి ఎందుకంటే ప్రతి మనకు అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి ఉంటే మన తర్వాత ఇంకా మండలాఫీ మన ఎండిఓ ఆఫీస్ ఓ దగ్గర ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఎందుకంటే ప్రతిదీ ఒకలా ఇప్పుడు సమీకృత కలెక్టరేట్ల వల్ల అసలు కాలు కదలని పరిస్థితి అండి తర్వాత 1 రూపాయి ఖర్చు జరగని పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు కల్పించారు ఎందుకంటే నిన్న చూసినాం అక్కడ ఉన్నటువంటి స్పందన ఈరోజు మానుకోట ప్రజలు
ఎన్నడూ కూడా ఊహించలేదు. మానుకోట ప్రజలు బంగారు కోటగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, ఎందుకంటే మనకు ఈడ మానుకోటకు గాయాలు చేసినటువంటి మన తెలంగాణ ఉద్యమానికి గాయాలు చేసినటువంటి గడ్డ మానుకోట గడ్డలో ఈరోజు ప్రతి సంవత్సరము ఆ రాళ్లకు దండం పెట్టే పరిస్థితి ఈరోజు అవపడతా ఉంటుంది. ఈరోజు కొరవి వీరభద్రస్వామికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమము చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక జరిగితే మేము మీసాలు కొని మీకు పెట్టిస్తా అని చెప్పి మొక్కిండు సార్. అదే పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దే ఒక్కసారి మహబూబాబాద్ భద్రత కొట్టుకుంటు పూర్తి స్థలం గిరిజన జిల్లాలు మొత్తం విషయం విచిత్రం ఏంటంటే, నిన్న రెండు సమీకృత కలెక్టరేట్లు కొత్తగూడెం కావచ్చు, కొత్తగూడెం భద్రాద్రి కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, మొత్తం గిరిజన ప్రాంతానికి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆడ నీకు నీకు గిరిజనాల్లో కూడా ఆదివాసీలు, తర్వాత లంబాడ ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రాంతాలలో ఈరోజు ఒక మెడికల్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు ఇక్కడ అక్కడ, తర్వాత నిన్న సార్ మహబూబాబాద్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే, మైనింగ్ కాలేజీని ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఎన్నడో ఇప్పటి నుంచి ఉన్నటువంటి మైనింగ్ కాలేజీని కూడా కొత్తగూడెం భద్రాద్రి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే పద్ధతిలో గిరిజన విచిత్రం ఏంటంటే, గిరిజనులకైతే అసలు మామూలు మహార్దశ వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే 50 ఏళ్ళుగా అసలు ఏ ప్రభుత్వాన్ని కూడా మేము మా తండాలను పంచాయతీలు చేయమని అడిగినటువంటి సందర్భాన్ని ఈరోజు పంచాయతీలు చేసి వారికి ప్రతి గ్రామానికి గ్రామాలలో అభివృద్ధి ఆకాంక్షించే విధంగా మరి నిధులు కేటాయించి చేసినటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే తెలంగాణ ప్రభుత్వమే. ఆ తెలంగాణ ప్రభుత్వం మాడల్ను ఈరోజు దేశమంతా విస్తరించాలని కంకణం కట్టుకున్నారు. అది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ లో జరిగినటువంటి సభ ఏదైతే ఉన్నదో, శివగర్జన ఏదైతే ఉన్నదో, ఈరోజు కంబము వేదికగా మనకు భారత రాష్ట్ర సమితి వేదిక చేసుకొని మనకు ఒక తొలి సభ, భారత రాష్ట్ర సమితి సభ ఏదైతే ఉన్నదో, దేశానికే ఒక కనువిప్పు, దేశ ప్రజలకు ఎక్కడైతే అదే భయం కదా ప్రతి ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ బలపడుతుందో, బీఆర్ఎస్ బలపడితే మనం ఎక్కడ ఆగమవుతాం అనే దాని మీదే అడుగడుగున ఆంక్షల పేరు మీతోటి రాజ్యాంగ సంస్థలు ఆడుకొని దరిద్రం మీద అంటే ఆఖరికి సుప్రీంకోర్టును కూడా మా కంట్రోల్లో ఉండాలని చెప్పినటువంటి పార్టీ ఏదైనా ఉండేది అంటే బీజేపీ పార్టీ అండి. ఎమ్మెల్సీ గారు, ఇలా ఖమ్మంలో 18వ తారీఖు భారీ బహిరంగ సభ జరగబోతుంది, ఖమ్మంనే మీరు ఎందుకు ఎంచుకున్నారు, ఖమ్మం నుంచి పొలికెక్క ఎలా వినిపించబోతున్నారు, నిజంగా కూడా ఖమ్మం ప్రాంతం నుంచి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? వెంకట గారు, ఖమ్మము జిల్లా అనే దానికి ఒక ప్రత్యేకత ఉందండి. ముందు నుంచి కూడా ఇది ప్రజాస్వామ్యవాదులకు, లౌకిక శక్తులకు, వామపక్ష శక్తులకు పుట్టినిల్లు ఖమ్మం జిల్లా. ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు, త్యాగధనులు, వాళ్ళ యొక్క అంటే త్యాగాలతోని పునీతమైన గడ్డ ఖమ్మం జిల్లా. అది స్వాతంత్రోద్యమంలో కానీ, ఆ తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కానీ, ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది వామపక్ష నాయకులు ఈరోజు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, నికరమైనటువంటి పోరాటం చేసిన గడ్డ ఖమ్మం జిల్లా గడ్డ. అందుకోసం ఈ దేశంలో మతతత్వ శక్తులను అడ్డుకట్ట వేయాలి అని అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే సంకల్పించిందో, భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేయాలంటే సరైన వేదిక ఖమ్మమే అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు భావించడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క ఖమ్మం జిల్లా అనేటువంటిది కూడా అన్ని రకాల సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలువైనటువంటి జిల్లా. అదేవిధంగా ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ ప్రాంతం. ఎందుకంటే మెజారిటీ హైయెస్ట్ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లా. కాబట్టి ఇక్కడ నుంచే దేశంలో ఒక ప్రజాస్వామ్యానికి ఒక, అలాగే లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి, ఈ దేశంలో ఒక మార్పు సంపూర్ణమైన అంటే ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావాలంటే అది ఖమ్మం జిల్లా గడ్డ మీద నుంచే దాన్ని ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావించడం జరిగింది. అందుకే ఖమ్మం జిల్లా ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక అంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక వామపక్ష పార్టీలు కావచ్చు, ఎవరైతే నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు మతాన్ని అది వ్యక్తిగతం కాబట్టి వ్యక్తిగతం అని నమ్మేటువంటి ఎక్కువ మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఏ రోజు కూడా
మతతత్వ శక్తులు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కాలు పెట్టనివ్వనటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లా ప్రాంతం. అందుకోసం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు భావించారు. ఇది మేము కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ జరగటం అనేటువంటిది ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఈ సభ జరగటం అనేది చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి వారు కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ కి రేపు గ్రామాలకు తల్లి రావాలనే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మీటింగ్ భారీ ఎత్తున విజయవంతం అవుతుందనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకు. ఎస్ మల్లేశ్వర్ గారు, కుల మత విద్వేషాల మీద సార్ మాట్లాడినారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్నది ఏంటంటే కుల మత, ఇప్పుడు ఒక పార్టీ కులాన్ని రెచ్చగొడుతున్నది, ఒక పార్టీ మతాన్ని రెచ్చగొడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునేది అంటే ఇప్పుడు ఆ విద్వేషాలకు కనుక చేసేటంటే ఈ తాలిబాన్ల రాజ్యానికంటే ఇంకా ఎక్కువ జరుగుతున్నది, మన ఇది ఏర్పడుతుంది అనే పద్ధతిలో సార్ చెప్పిందంటే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మత పునాదుల మీద మత తత్వము రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకోవాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, వాస్తవంగా ఖమ్మం జిల్లా వేదికగా ఏర్పాటు చేసుకోవడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఖమ్మం అంటే కొంత వామపక్షాలకు బలమైనటువంటి ప్రాంతము, తర్వాత అక్కడ గిరిజన పక్కన ఛత్తీస్గఢ్ ఉంది, ఇప్పుడు ఏపీ, తర్వాత ఖమ్మం బార్డర్ ఒక నాలుగు రాష్ట్రాలకు లింక్ అయి ఉన్నది, నీకు ఛత్తీస్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా. కాబట్టి అంటే ఒక మంచి మెసేజ్, ఎందుకంటే ఆ పద్ధతిలో సార్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా భారత రాష్ట్ర సమితి పేరు మీద ఏర్పాటు చేసే ఈ ఖమ్మం సభ ఒక పునాదిగా ఏర్పడుతుందని భావిస్తున్నాను. నిన్న వారి స్పీచ్ అంతా కూడా కొత్త కూడా మాట్లాడిన మహబాలో మాట్లాడినా కూడా కొంత ఆలోచింప చేస్తుంది, దేశం ఎడిపోతుంది అనేది ట్రైబల్ బెల్ట్లో ఒక చర్చ. ఇప్పుడు బీఆర్ఎస్ భారతదేశ మార్పు కోసము ఇది చేయబడ్డది, మొదలు పెట్టబడ్డది అనేది దేశం మొత్తానికి కూడా తెలుస్తుంది. ఎస్, ఎందుకంటే కేసీఆర్ గారు లేవలెత్తున్న మౌలిక ప్రశ్నలు, 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల జీవనాల్లో మార్పు రాకపోవటము, ఇదన్నిటి కూడా ఆలోచించి ఒక గుణాత్మకమైన మార్పు అంటే ప్రజలు గెలవాలి, ప్రజల ఎజెండా గెలవాలంటారు. ఏంటి ప్రజల ఎజెండా ఇవ్వాలా? భారతదేశంలో బీదరికం ప్రజల ఎజెండా, కరెంటు లేకపోవడం ప్రజల ఎజెండా, ఉద్యోగాల కల్పన లేకపోవడం ప్రజల ఎజెండా, భారతదేశం ముందుకు పోకపోవడం ప్రజల ఎజెండా. ఈ ఎజెండాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోవడం అనేది మనం గమనించాలి. మరి ఇప్పుడున్న ఈ రెండు జాతీయ పార్టీలు కూడా 75 సంవత్సరాల్లో ఒరగబెట్టింది ఏంటంటే కూడా మన ముందు లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు కేసీఆరే దీనికి నాయకుడు కావాలంటానికి మన దగ్గర 100,000 కారణాలు ఉన్నాయి. తెలంగాణలోకి 8 సంవత్సరాలలో ఒక చిన్న రాష్ట్రాన్ని, ముందు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని, ఇక్కడ వ్యవసాయక దేశమైన భారతదేశాన్ని, ఉన్న భారతదేశంలో తెలంగాణ రైతులు నెంబర్1గా ఇవాళ ఉంచగలిగినారు. వ్యవసాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఒక మోడల్గా ఇవాళ భారతదేశం నిలబడ్డది. ఇక్కడున్న వ్యవసాయక ఉత్పత్తి 3 కోట్ల టన్నుల వరిధాన్యానికి పెరిగింది. ఇవాళ ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు 5 లక్షల 6 లక్షలు ఉన్నాయి. జిఎస్డిపి వెంకట్ గారు ఇవాళ 11.54 మనకు లక్షల జిఎస్డిపి రాష్ట్ర ఆదాయం పెరిగింది, ఉత్పత్తి స్థూల ఉత్పత్తి పెరిగింది. అదే కేంద్రం సపోర్ట్ ఉంటే 15 లక్షల కోట్లకు పోయేది. 24 గంటల కరెంట్ అనుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు లెక్కలండి, మీరిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలని నేను చెప్తున్నా. 2014లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 87,000, ఇవాళ 2,78,000, విద్యుత్ వినియోగంలో నెంబర్1 ఉంది. ఇదే దేశానికి విస్తరించేలా అన్ని రాష్ట్రాల్లో ఇదే ఇంప్లిమెంట్ చేసే పరిపాలించే ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం అక్కడ ఉండాలంటున్నాం. సమైక్య స్ఫూర్తికి సంబంధించి కూడా రాష్ట్రాలకు ఏం విలువ ఇస్తుందండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం?